వారి లోపల జర్మనీలో వచ్చినటువంటి పరిస్థితి, ఇటలీలో వచ్చినటువంటి పరిస్థితిని చూస్తే ఫ్యాసిజం, నాసిజం ఇన్ని చేతుందో ఎట్లయితే మనం ఈనాడు ఆ జైలు యొక్క పిల్లవాడిని కన్నయ్య కుమార్ను కోర్టులోకి పోయి పోలీస్ ఆధీనంలో ఉంటే కొడితే పోలీసులు ప్రేక్షకులుగా చూడడం ఈనాడు చూస్తున్నాను, కానీ ఆనాడు కూడా అదే పరిస్థితుల్లో జర్మనీలో ఉండేది మాత్రమే చెప్పగలుగుతాను. ఆనాడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ముందు జర్మనీ ఇటలీలో ఉండే ఫ్యాసిజం లక్షణాలు ఈనాడు మనకు మన దేశంలోనే కనబడుతున్నది. కాబట్టి మిత్రులారా, ఈ పుస్తకం చదివితేనే మీకు ఎన్నో ఆ ఫ్యాసిజం యొక్క లక్షణాలు కనబడతాయి.